ओम श्री महागणाधिपतये नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम्। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनम्। ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीपती धीनामवित्रियवतु। ओम नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरुपरंपरां। नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिंच तत्पुत्र पराशरंच व्यासं शुकं गौडपदं महांतं गोविंद योगींद्रमहास्य शिष्यं श्रीशंकराचार्य मथास्य पद्मपादंच हस्तामलकंच शिष्यं तंत्रोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् संततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तन्नोमि परमात्मानं सच्चिदानन्दविग्रहं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री वेदभारति నిర్వహిస్తున్నటువంటి श्री శంకర జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహానుభావులందరికీ నమస్కారాలు। ఎన్నో కార్యక్రమాలు ఉన్నా గానీ ఈ రోజు మన కార్యక్రమంలో అందరూ భక్తి శ్రద్ధలతో ఇందులో పాల్గొంటున్నారు। దేశ విదేశాల నుంచి ఇందులో పాల్గొనడం అనేటటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది। ఇంకేదంటే భక్తి శ్రద్ధ అనేటటువంటి అసలు ఈవేళ ఇక్కడ మనం జూమ్లో కలుసుకుంటున్నాము సనాతన ధర్మం గురించి ఈవేళ మనం ఒకటి రెండు అక్షరాలు మనకి తెలియని కూడా ఏదో కూడబలుక్కుని పలుకుతున్నాము అని అంటే అది వ్యాస భగవాను తర్వాత శంకరాచార్యులు గారు మనకు పెట్టినటువంటి భిక్ష అది। హలో ఒక్క సెకండ్ అండి అమ్మా ఇంకా ఇంకా రాలేదా? హలో హలో ఏమండి అటువంటిది ఇంకేతంటే ఆ వేళ ఉన్నటువంటి ఇంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం ఎదుర్కొంటున్నటువంటి దానికి అది అంటే మామూలుగా మనుష్య వయస్సులు లెక్క తీసుకుంటే అటువంటిది ఆ వేళ వారు చేసినటువంటి ఒక వ్యవస్థీకరణ ఏదైతే చేశారో పీఠాలను ఏవైతే మొత్తం దేశానికి నాలుగు మూలల ప్రతిష్ఠించారో అవి మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్లా వర్క్ చేయడం స్టార్ట్ అయ్యాయి। అది నాలుగు పీఠాలా ఐదు పీఠాలా మనకి అది ఎవరు తేల్చలేరు కానీ అది కాకుండా వారు రచించినటువంటి గ్రంథాలు వారు ఇచ్చినటువంటి భాష్యాలు వారు చెప్పినటువంటి స్తోత్రాలు ఎవరికి ఏది కావాలంటే వాటన్నిటి కూడా సిద్ధం చేసి సహస్రాబ్దాలుగా ఏది కావాలో మళ్ళీ వెతుక్కోక లేకుండా అటువంటి మన విజ్ఞానాన్ని అందించి మహానుభావులు ఆ అవతారాన్ని చాలించారు వారు। ఈవేళ మనం ఏమైనా గీతా భాష్యం చెప్పుకుంటున్నామంటే శంకర భాష్యం రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది। విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకోవాలంటే మరి శంకర భాష్యం పాఠం దగ్గర తీసుకోవాల్సి వస్తుంది। ఏది చివరికి లీలావతి గణితం తీసుకుంటున్నామన్నా సరే అసలు లీలావతి గణితం ముట్టుకునేదని మొదలు మన హిందూగా సనాతన ధర్మంగా ఉంటే కదా అసలు లీలావతి గణితం ముట్టుకునేది అసలు ఈవేళ మనం హిందూగా జీవిస్తున్నామంటే ఆవేళ వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కృషి మూలంగా ఈవేళ మనం ఇక్కడ కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం మనకి వారు అనుగ్రహించారు। ఒక జన్మ కాదు ఎన్ని వందల జన్మలు ఎత్తిరా కానీ వారి యొక్క రుణం అనే మాటే ఉండదు। చైతన్య గురువు ఇచ్చినటువంటి అనుగ్రహానికి దాన్ని తీర్చడం అసంభవమైనటువంటిది। అటువంటి వారిని మనం యథాశక్తి సంస్మరించుకుందామని అదే మనం భక్తిపూర్వకంగా వారికి మన ప్రణతుల్ని సమర్పించుకున్నట్టు చేసుకుందామని అనుకుని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం।
విచిత్రం ఏంటంటే ఇందులో ఈవేళ ఇక్కడ యూకే నుంచి చిన్నారి పాప చిన్మయి కొన్ని శంకరులు రాసినటువంటి కొన్ని స్తోత్రాలని తాండవ స్తోత్రం ఏదో వాటిని తాను చదవబోతోంది. అలాగే మనకి ఆస్ట్రేలియా నుంచి అనేక మంది మిత్రులు దేశంలో మనకి మన మన మిత్రులు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ పాప ఇందులో ముందర అమ్మాయి చేత తాను చేసి ఒక్కొక్కరికి మనం ఎవరెవరు మాట్లాడతారు వీళ్ళందరూ మాట్లాడుకుంటాను ఒక ఎంతసేపు అయినా సరే ఇవాళ మనం ఇవాళ మన కార్యక్రమం నిర్వహించుకుందామండి. మూర్తి గారు, ఆ అమ్మాయిని కాస్త ఏ పేరుతో సార్ మీరు చిన్మయ్య ఏ పేరుతో ఉన్నారు చెప్పండి సార్. మీరు మీరు ప్రవేశించండి. శ్లోకం చెప్తాను శంకరాచార్య గురించి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. చక్కగా చెప్పు. నేను ఇప్పుడు శంకరాచార్య రాసిన శ్రీకృష్ణ తాండవ స్తోత్రం పాడతాను. భజే వ్రజైక నందనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం సుపిక్ష గుచ్చమస్తకం సునాద వేణుహస్తకం అనంగరంగ సారగం నమామి సాగరం హరే హరే హరే. మనోజ గర్వమోచనం విశాల ఫాలలోచనం విఘాత గోప శోభనం నమామి పద్మలోచనం కరారవింద భూధరం స్మితావలోక సుందరం మహేంద్ర మానదారణం నమామి కృష్ణ వారణం హరే హరే. కదంబ సూన కుండలం సుచారు గండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం యశోదయా సమోదయాస కోపయాదయానిధిం యులూకలేసు దుస్సహం నమామి నందనందనం హరే హరే. నవీన గోప సాగరం నవీన కేలి మందిరం నవీన మేఘ సుందరం పజే వ్రజైక మందిరం సదైవ పాద పంకజం మరియ మానసే నిజం తదాతి నంద బాలక సమస్త భక్త పాలక హరే హరే. సమస్త గోప సాగరి హృదం వ్రజైక మోహనం సదా నమామి మధ్యగం ప్రసూన బాల శోభనం త్రిగంత కాంత లింగణం సహాస బాల సంగినం దినే దినే నవం నవం నమామి నంద సంభవం హరే హరే. గుణాకరం సుఖాకరం కృపాకరం కృపావనం సదా సుఖైకదాయకం నమామి గోపనాయకం. సమస్త దోష శోషణం సమస్త లోక తోషణం సమస్త దాస మానసం నమామి కృష్ణ బాలకం హరే హరే. సమస్త గోప నాగరీని కామ కామదాయకం దృగంత చారు సాయకం నమామి వేణునాయకం. భవం భగాక్య దేశికం భవాధిక కర్ణధారకం యశోమతిం కిశోరకం నమామి దుగ్ధచోరకం. విముక్త ముగ్ధ గోపికా మనోజదాయకం హరిం నమామి జంబుకాననే ప్రవృద్ధ వహ్నిపాయనం. యథా తథా తథైవ కృష్ణ సర్వదా మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతాం హరే హరే. చాలా బాగా చెప్పావు మా తల్లి చిన్న తల్లి చిత్తల్లి. అత్యద్భుతం అత్యద్భుతం. విశేషం ఎందుకు కృష్ణుడి జగద్గురుడు మీరు చెప్పారో తెలుసిన, శంకరాచార్య వారు పుట్టిన ఊరి పేరు కాలడి. ఆ కాలడిలో వారు ఎక్కడైతే నివాసం ఉండేవారో ఆ ఇల్లుని గుర్తించారు ఆ ప్రదేశాన్ని 80 ఏళ్ల క్రితం 90 ఏళ్ల క్రితం. విచిత్రం ఏంటంటే శంకరాచార్యులు వారు అప్పుడే కరెంట్ లేదు, దీపాలు పెట్టుకోవాలి రాత్రిపూట ఎక్కడ పెట్టుకోవాలి, అక్కడ శంకరాచార్య గారి తల్లి ఏమి ఒక చిన్న రాతి అంటే మనకి
మైల్ స్టోన్స్ అంటారు సరే, మైల్ స్టోన్ అని పెద్దది ఎత్తేది అనమాట, 4 ఫీట్ హైట్ ఉంటుంది. అందులో చిన్న గుంట ఉంటుంది, అందులో ప్రమిద, ఆ ప్రమిదలో నూనె, నూనెలో అందులో ఒత్తి వేసుకుని ఆ దీపం వెలిగించి ఆ రాతి స్తంభంలో పెట్టుకునేవారు. రాత్రిపూట పడుకునేవారు. ఆ స్తంభం ఇంకా దొరికిందండి, ఆ దొరికింది. అది విచిత్రం ఏంటంటే, అది అక్కడ ఉండగా వాళ్ళ గుమ్మంలోంచి 10 అడుగులు వేస్తే కృష్ణ మందిరం ఉంది. శంకరాచార్య వారి జన్మస్థలంలో అది అప్పుడు, అప్పటికే రోజు శంకరాచార్య వారి తల్లి రోజు గుళ్ళోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈయన అవతరించిన తర్వాత ఈ పిల్లవాడిని కూడా తీసుకుని వెళుతూ ఉంటే అప్పుడు చెప్పినటువంటి శ్లోకాలను వింటూ ఉంటాం మనం. ఆయన అప్పుడు ఎన్నో ఏట చెప్పారు, ఎంత అత్యద్భుతంగా చెప్పారో మాకు తెలియదు, కానీ ఈవేళ నేను నోట్లోంచి విన్నాగా మళ్ళీ శంకరాచార్య వారే కనిపిస్తున్నారు. నీకు ఆశీస్సులు అమ్మా. శంకరాచార్య వారు ఇప్పుడు ఇప్పుడే అవతారం గురించి చెప్పుకున్నాం కదా, శంకరాచార్య వారు అవతరించిన తర్వాత తల్లి గారు ఆర్యాంబ ఉత్క్రమణ సమయంలో ఆయన సన్యాసం తీసుకుని ఒక వాగ్దానం చేశారు. ఏంటంటే, నేను తప్పకుండా నీ అంతిమ క్షణాల్లో నేను దగ్గరికి వస్తాను అని వాగ్దానం చేసి అప్పుడే ఆవిడ సన్యాసానికి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆయన యోగ ఎక్కడెక్కడో పర్యటనలో ఉన్నారు మహానుభావులు. ఇంతట్లో అనిపించింది, తత్కాలంలో ఆయన వెంటనే యోగశక్తి చేత కాలడి వచ్చి కాలడిలో తల్లిగారి మంచం పక్కన నుంచున్నారు. ఆవిడప్పటికే ప్రాణావశిష్టంగా ఉంది, అంతే ఇంకా ఒక క్షణమా 2 క్షణాలని. ఆ సమయంలో వారు అక్కడ తల్లికి చేయవలసినటువంటి బోధ చేసి ఆవిడికి పరమ పదానికి పొందవలసినటువంటి మంత్రోపదేశం చేశారని చెప్తారు. అయితే తర్వాత అక్కడ వారు చెప్పి మాతృ పంచకం అనేటటువంటి ఒక 5 శ్లోకాలు అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు. ఒక తల్లికి ఒక కొడుకు ఎన్ని పనులు చేయాలో కర్తవ్యాన్ని మనందరికీ బోధ చేస్తూ ఉంటారు. తాను ఏమి చేయలేకపోయాయి అని చెప్పి తన మీద నిందం తన మీద వేసుకుంటూ ఉంటారు ఆయన. ఈ సంస్కృతంలో ఉన్నాయి, ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఈ వాక్యాలకి ఈ శ్లోకాలకి తెలుగులో అనువాదం చేస్తే బాగుంటుంది అని చెప్పి 2 సంవత్సరాల క్రితం అలా ఇటువంటి సబ్జెక్ట్ ఉందని నాకు నిజంగా చెప్పాలంటే నాకు నేను వినలేదు. కథ చదువుకున్నాను తప్ప ఈ శ్లోకాల గురించి తెలియదు. మాకు సీనియరు ప్రేమ్చంద్ గారు అని ఒక ఆయన ఉండేవారు, మా సాఫ్ట్వేర్ హెడ్గా ఉండేవారు మాకు. వారు ఈ శ్లోకాలు పంపించి అవసరం గారు దీనికి అనువాదం తెలుగులో అనువాదం పద్య రూపంలో ఎవరైనా చేస్తారా అని 2 సంవత్సరాల క్రితం కృషి ప్రారంభమైంది. అది ఎక్కడెక్కడికో వెళ్ళింది తిరిగి వచ్చింది. చివరికి వారు ఇంకా కొంచెం పూర్తి సంతృప్తిగా లేకపోయారు. ఒక 1 వారం రోజుల క్రితం మళ్ళీ ఫోన్ చేసి అవసరం గారికి అసలు ఇంకొంచెం సంతృప్తిగా వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుందేమోనండి అన్నారు. ఆయన్ని కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇంతట్లో నాకు ఇంకో మిత్రులు ఉన్నారు కదా, వీరెందుకు నేను కాంటాక్ట్ చేయలేకపోయినా అని అనుకున్నాను. వారే చెరుకు రామ్మోహన్ రావు గారు. ఈ పూట మనకి వారు దర్శనం ఇవ్వట్లేదు కానీ శ్రవణం ఇస్తున్నారు. రామ్మోహన్ గారు, ఒక్కసారి మీరు ప్రారంభించండి, నేను ఆ శ్లోకము చదువుతాను, మీరు రాసిన పద్యము చదువుతాను, 1 నిమిషం మీరు కాస్త. మొదట నేను ఏమిటి అని చెప్పుకునే దానికి ముందు కవినని చెప్పుకోను, కవినని చెప్పుకోను, మరి గాయకుడన్నను ఒప్పుకోను, నా కవి సరిపోవు ఏలనన కానను యోగ్యత ఖచ్చితముగా, కవికుల భాస్కరులు మరియు గాయక వారణులు ఉన్న భూమి నా కవితలు గుడ్డి దీపములు, గానము ఎద్దుల రంకశంకర, ఈశ్వరునికి సవినయంగా నేను మనవి చేసుకున్న ఈ పద్యాన్ని నన్ను సభకు పరిచయం చేసేదానికే ఉపయోగించుకున్నాను. చాలా సంతోషం. నా గురించి ఇంతకంటే చెప్పవలసింది ఏమీ లేదు అని మీరు అనుకుంటున్నారు, మేము అనుకోమంగా. సరే, అవధాని గారు నాకు ఒక మిత్రునిగా దొరకడము నేను ఎంతో చేసుకున్న సుకృతం. ఇది ఈ ఒక్క మాట చెప్పి తీరవాలి కాబట్టి చెప్పినాను, ఇంకా మీరు మాట్లాడవచ్చు. సరే అయ్యా, రామ్మోహన్ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశారండి. సుదీర్ఘమైన సర్వీస్ చేసి అక్కడ రిటైర్ అయ్యి మామూలుగా విశ్రాంతి జీవనం కోబ్బల్లో ఉంటున్నారు. కానీ ఇందులో మాకు కందుకూరు సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన స్టేట్ బ్యాంక్ వారే. మొత్తం మాకు బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అంటే మాకు కందుకూరు వారు. అటువంటిది రామ్మోహన్ గారు కూడా ఇందులో మనకి బృందంలో వేరే చాలా మంది ఉన్నారు స్టేట్ బ్యాంక్లో పనిచేసిన వాళ్ళు. మిగతా బ్యాంకులో రమణయ్య గారు ఉన్నారు, ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్. విచిత్రం ఏంటంటే, బ్యాంకుల్లో పనిచేసినటువంటి వాళ్ళకి వేదాంత వాసన ఎలా వస్తుంది అని అనిపించింది. ఎందుకంటే వేదం అన్న వేదాంతం చివరి శంకరాచార్య వారు ఎంత ఎలా వచ్చిందంటే,
వాళ్ళు డబ్బు చూసి 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 విరక్తి పొంది చివరికి వైరాగ్యంలోకి వచ్చేసారేమో అనిపిస్తుంటుంది. అంటూ అయితే ఏ డబ్బును చూశారంటే అక్కడ లౌకికమైన డబ్బును చూసినా మనకి నీరాజన వచ్చేప్పుడు చెప్పుకుంటామండి, ఏదయ్యా డబ్బు అంటే అసలు అర్జ సామాని యజోగంశీ సాహి శ్రీ అమృత సతాం. బ్యాంకులో ఉండేటటువంటి డబ్బంతా కూడా ద్రవ్యము, ద్రవించి వెళ్ళిపోతుంటుంది, అది ఫిక్స్డ్గా ఉండదు, అది ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దాని కూడా కాల పరిమితి ఉంటుంది, అది అయిన వెంటనే అది కరిగిపోతుంది వెళ్ళిపోతుంది. కానీ కరిగిపోనటువంటి ఐశ్వర్యం ఒకటి ఉంది, డబ్బు ఉంది. ఏమిటయ్యా సాహి శ్రీహి, అదయ్యా డబ్బు అంటేను, అదయ్యా ఐశ్వర్యం అంటేను, అదయ్యా క్యాష్ అంటేను. ఏమిటా అమృత సతాం, సతాం అంటే సత్పురుషుడికి అమృత, అమృతాయమానమైనటువంటిది ఒకటి, నాశరహితమైనటువంటిది ఒకటి. ఏమిటయ్యా అది అర్చ, అర్చ సామాని యజుహోషి. అర్చ అంటే ఋగ్వేదము, సామాని అంటే సామవేదము, యజుహో అంటే యజుర్వేదము. ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదాలు ఈ ఛందస్తో ఉన్నటువంటి అధర్మ వేదం మొత్తం ఈ వేదాలే మా ఆస్తి అంటేను అని ఈ భావం వాళ్ళకి కలగడానికి కలిగి అందులో ఇందులో చెప్పారేమో అని అనిపిస్తుంటుందండి. అయితే నేను ఒకసారి స్క్రీన్ షేర్లోకి వెళ్ళి వారు రాసినటువంటి ఆ పద్యాలు ఒకసారి కొన్ని వినిపిస్తానండి. ఇందులో మొట్టమొదటి సంస్కృతంలో రాసినటువంటి శ్లోకం శంకరుల యొక్క రచన ఇది. ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవచ్చాస్తవ వాచి మాత దదామ్యహం తండులమేవ శుష్కం అని సంస్కృతంలో శంకరాచార్య వారు రాసినటువంటి శ్లోకంలో దానికి దాని అర్థం ఏంటంటే అసలు ముందర ఓ అమ్మ నువ్వు నా ముత్యానివిరా, నా రత్నానివిరా, నా కంటి వెలుగురా నాన్న, నువ్వు చిరంజీవిగా ఉండాలి అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోట్లో ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన ఇవ్వాలంటే బియ్యం వేస్తున్నాను, నన్ను క్షమించు అని అర్థం వచ్చి ఇట్లా సంస్కృతానికి ఆ శ్లోకంలో భావం అండి. దాని తెలుగులో చూడండి ఎంత చక్కగా రాశారో, నా మాణిక్యమ నాదు రత్నమ సదా నా కొంగు బంగారమా, నా మార్తాండయటంచు ఎంతగనో నన్నాదరింపంగ నేనే మాత్రం మునుపావృతము ఎది నీకివ్వలేది ఎప్పుడు ఓ మాత ఇప్పుడు ఇవ్వవచ్చిది ఎవల్ ఓ ముష్టి సుష్టాదృశల్. చక్కటి పదం, అంత అర్థమవుతూనే ఉన్నాయి, ఇందుకు చెప్పవలసిన ఏం లేదా అబ్బాయి మన కొడుకుని ఎవరి రత్నమ మాణిక్యమాన రత్నమాన బంగ కొంగు బంగారు అన్నీ ఎలా అయితే సంస్కృతిలో పదాలు అదే పదాలతో చక్కగా మనకి ఇందులో మనకి ఇచ్చారండి ఇది. ఇలాగ నెక్స్ట్ ఇంకొక శ్లోకం అండి. ప్రసూతి కాలంలో ఆర్యాంబ ఎంత కష్టపడి ఉంటుందో అని శంకరాచార్యులు వారు అనుకుని చెప్తున్నటువంటి శ్లోకం. అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యదవోచ ఉచ్చై కృష్ణేతి గోవింద హరే ముకుందేత్యహో జనన్యై రచితోయమంజలి. వేళమన్న నర్సింగ్ హోమ్స్ ఉన్నాయా, ఓ మంత్రసాను ఉంది అవి అంతలాగా, ఎవరో ఊళ్ళో ఉన్నటువంటి ఎవరో సీనియర్ ఎవరో రావాలి పక్కన ఉండాలి పాపం బిడ్డను బయటికి తీయాలి. ఆ టైంలో ఆ ప్రసూతి బాధని దానికి ఎవరు వర్ణించలేరు ఆ బాధని. అప్పుడు ఏమనుకోవాలి, అమ్మ అమ్మ అని కాదు దేవుడి పేరు స్మరిస్తున్నట్టు ఆవిడ, అంబ అంటే అమ్మవారిని అమ్మవారిని తెలుస్తుంది, లేదా తర్వాత శివ ఇలాగ ఇంకా కృష్ణ గోవింద హరే ముకుంద అని అలా అంటున్నటువంటి ఆ తల్లికి ఈవేళ నేను ఏం చేస్తున్నాను, నమస్కారం పెట్టడానికి వచ్చానంతే అని దానికి అర్థం అండి. దాన్ని చూడండి, ఎంతో బాధ భరించుతున్ కుములుచున్ ఏమి రానీయగన్ అంతా గొంతుకలోని మింగుతును నీవమ్మా హర భార్గవీ కాంతానాథయటంచు నొప్పి పడుచున్ కన్నావు నీ పాదములు ఎంతో దాంతముతోడ నింపి మదిలో ఇంపారగా మురక్కెదన్ అంటే చక్కటి అనువాదంతో ట్రాన్స్లేషన్ చేశారండి మన రామ్మోహన్ గారు. తర్వాత మూడో చూడండి, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యథ నైరుత్యం తను శోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ ఏకస్యాపి నగర్భభారభరణ క్లేశస్య యస్యాక్షమ దాతుం నిష్కృతి మున్నతోపి తనయ తస్యై జనన్యై నమః. ఆ ప్రసూతి సమయంలో పడేటటువంటి ఆ కడుపులో పోట్లు శూలవ్యథ నైరుత్యం అప్పుడే చిక్కిపోయింది ఆవిడ, అదే వేళ మన న్యూట్రిషస్ ఫుడ్ తినండి అలాంటివి వేళ లేవు పాపం. అందులో పల్లెటూరు, అందులో పూర్తిగా ఇది వైదికమైనటువంటి కుటుంబం, వాళ్ళకి నియమాలు ఎక్కువ, పక్కనే అక్కడ దూరంగా వెళ్ళి మన్నీడు తెచ్చుకోవాలంటే బిందితూ బయలుదేరాలి, ఎక్కడో 2 కిలోమీటర్ దూరం వెళ్ళాలి పాపం. అలాగే తెచ్చుకుని కాలక్షేపం చేస్తూ ఉండేవారు.
శంకరాచార్యులు వారు జన్మించిన తర్వాత తల్లి శ్రమం చూడలేక పాపం పూర్ణాన్ని వాడు గుమ్మలో వచ్చేట్లా చేశారు. అన్నాడు పూర్ణాన్ని ఎక్కడో ఉండేది అక్కడ పాపం నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇంత చిక్కుపోయి మంచమే పడుకుంటే చంటి పిల్లలు చేసేటువంటి మలమూత్రాలన్నీ కూడా తుడుచుకుంటూ ఏమి విసుక్కోకుండా తల్లి ప్రతి తల్లి చేస్తారు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయన. దానికి చూడండి ఎంత చక్కగా రాశారు. శోలను పొంది చుండి, శోలం అంటే కడుగులో పోట్లు, శోలను పొంది చుండియును శుష్క శరీరి అయ్యు నన్ను నీ చేలముతోడ జుట్టుతును చెంత పరుండగ చేసి ఎంతయో తాలిమితోడ నా మలము తక్షణ రీతిని శుద్ధి చేసి తీలాలని నిలిపి నిలిచే నా మదిన లాతము వేడి నమస్కరించదన్. సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వారి చేతిలో ఉండేటటువంటి దండానికి ఇంకో పేరు ఏంటంటే లాతమోటండి. అది చేతిలో ఉండగా సంసార బంధం ఏమాత్రం స్పర్శ రాకూడదు కానీ ఇది కర్రను పక్కనెట్టి నీకు నమస్కారం చేస్తున్నానమ్మా, ఆ దండాన్ని పక్కన పెట్టి నీకు నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ మామూలుగా ఏమొస్తుందంటేనండి, ఏమయ్యా సన్యాసం తీసుకుని ఆవేళ నిజంగా జరిగిన సంఘటన అంతా ఏంటి, శంకరాచార్యులు వారు మళ్ళీ వచ్చారని చెప్పి ఊళ్ళో ఉన్నవాళ్ళందరూ ఆయన బహిష్కరించారు. విచిత్రం, దౌర్భాగ్యం కూడా ఉంది. ఊళ్ళో ఉన్నవాళ్ళందరూ ఆయన ఆ కాలంలో ఉన్నవాళ్ళందరూ బహిష్కరించారు వీరి కుటుంబాన్ని. సన్యాసం తీసుకున్నట్టే మళ్ళీ కుర్రాడు మళ్ళీ తల్లిపోయిందంటే మళ్ళీ వచ్చారంటే ఏమి ఇదేమి సన్యాసం సరే ఆయన యొక్క మహత్యం తెలియక అప్పటికే దేశీ దేశాలు ఆయన కీర్తి రేఖ అన్ని పక్కలకి వెళ్ళాయి. వెళ్ళినా సరే అక్కడ వచ్చే సంకుచితత్వం మళ్ళీ అక్కడ వచ్చిందండి. దానికి శంకర్ చెప్పినటువంటి సమాధానం ఎక్కడంటే మనకి తైత్రీయ ఉపనిషత్తులో అండి, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఉన్నాయి కదండి. అక్కడ మాతృదేవోభవ అనే వాక్యానికి విద్యారణ్యస్వామి వారు రాసిన భాష ఏంటంటే శివుడు విష్ణువు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఏ వరుసలో ఉన్నారో దేవతలుగా వాళ్ళ పక్కనే అమ్మ నాన్న ఉంటారు గుర్తెట్టుకోండి. మాతృదేవ అంటే వాళ్ళ వరుసలో సమానమైన సాయి. అక్కడ పెట్టినప్పుడు సన్యాసం తీసినా కానీ విష్ణువుని వదిలేద్దామా శివుని వదిలేద్దామా, తల్లి వాళ్ళని వదిలేస్తే చెప్పు వీళ్ళని కూడా వదిలేచ్చు, వాళ్ళని వదలలేవు తల్లిదండ్రులు వదలడం వీలేదు అని అక్కడ భాష్యం భావం తీసుకొచ్చారండి. అందుచేత ఆయన వచ్చారు. అసలు అదిగాక ఆయన వాగ్దానం చేశారు, ఇంకా అప్పుడు సన్యాసం తీసింది, ఆ వాగ్దానం నిలబెట్టలేదు, అనురుత దోషం వస్తుంది, అబద్ధం వాడినటువంటి దోషం వస్తుంది, ఇంకా అందులో చర్చలోకి మనం వెళ్ళలేము. అటువంటి అయినా కానీ నేను ధర్మ ప్రకారం చేస్తున్నాను, ఊళ్ళో వాళ్ళని చేయమన్నారు కర్మ, ఊళ్ళో వాళ్ళు మేము చేయము వచ్చో కనుక సరే మీరు ఎవరు చెబితే ఆగుతుందా, యోగాగ్ని ఆయన దగ్ధం చేశారు ఆయన, మరి పరమపదాన్ని పంపించారు, ఎవరు పంపించలేని చోటు పంపించారు ఆయన, ఆయన పంపించలే ఆయన శంకరులకు అపరవతారు ఆయన పంపించలేని ఏమిటి చేయలేని ఏమిటి, అక్కడే ఆ మాట అంతా వస్తుంది అన్నమాట. తర్వాత తర్వాత నాలుగో శ్లోకం అండి, గురుకులం ఉపసృత్య స్వప్నకాలేతు దృష్ట్వా యతి సముచిత వేషం ప్రారుదోత్వం సముచ్చై గురుకుల మత సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామ. మామూలుగా మనకి కాలడి విడితేనండి మనకి ఈ కనక ధారాస్తవం జరిగిన ప్లేసు నేను వెళ్ళాను, వెళితే కాలడికి 26 కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఆ ఊరు. అంటే ఈయనకి ఉపనయనం అయిన తర్వాత భిక్ష కింద ఆ ఊళ్ళో పెట్టారనమాట. అంటే అక్కడ విద్యాభ్యాసం అక్కడైందేమో ఈ 4 ఏట 5 ఏటకి అక్కడ ఉండగా ఆయన చదువుకుంటూ ఉండగా ఈ వీడికి ఇక్కడ ఎక్కడ వారింటో వీడికి కళలో శంకరాచార్య వారు అప్పటికా సన్యాసం తీసుకోవాలి సన్యాసి వేషంలో కనిపించారట కళలో. ఈవిడు తట్టుకోలేక పరుగు పరుగుని ఆశ్రమానికి పరిగెట్టుకుంటూ వచ్చి బలోమని ఏడ్చేసేట. ఏడుమని ఏడుస్తుంటే మా అబ్బాయి ఆ వేషంలో కళ్ళలో చూశానని ఆవిడ ఏడుస్తుంటే గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థి అందరూ వాడు ఏడ్చేసేటండి. అదండి ఇక్కడ ఇచ్చాం గురుకులం ఉపసృత్య గురుకులానికి చేరి ఏం చివరికి నిజంగా కాదు అప్పటికి స్వప్నకాలేతు దృష్ట్వా యతి సముచిత వేషం ప్రారుదోత్వం సముచ్చై నువ్వు ఎంత గట్టిగా ఏడి చేసావో అప్పుడేమైంది గురుకుల మత సర్వం ప్రారుదత్తే నీ అమ్మా నీ తల్లి నీ సమక్షంలో వాళ్ళందరూ కూడా ఏడి చేశారమ్మా నీ బాధను అర్థం చేసుకుని దానికి రాస్తారండి. నీ కళలోన నేను ఒక నియమపు అంటే నియమపు నియమం తీసుకున్నట్టు అంటే దీక్ష ఒక నియమపు భిక్షువునవుతూ కనపడం ఎక్కడ కళ్ళు నీకగు బాధనంతయును నిర్గతి చేయగ ఆతురాన నాకు ఆకలువైన గురుకులము కాంతగా వచ్చిన నిన్ను చూతుతు శోకము పొందే ఛాత్రులకు మిగతా శిష్యులతో ఏడ్చేశాడు శుభ్ర కృపామతి నీకు మృక్కెదన్న. ఎంత చక్కటి అనువాదం ఇచ్చారండి
తర్వాత ఆఖరిని ఐదో శ్లోకం అండి. నదత్తం మాతస్తే మరణ సమయేతో ఎమ్మపి వా అమ్మా, నీకు ఆఖరి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయానమ్మా తాగడానికి, నోట్లో గంగాజలం కూడా పోయలేకపోయాను. స్వభావో నో దత్త మరణ దివసే శ్రాద్ధ విధినా నజప్ప మహతస్తే మరణ సమయే తారక మనోరకాలే సంప్రాప్తి మయి గురుదయాం మాతురతురాం. మరణకాలంలో ఆఖరి నోట్లో కసి గంగోదకం పోయండి అంటుంటారు, లేదా తులసి జలం పోయమంటుంటారు. అది చేయలేకపోయాను తృప్తిగాను. పోనీ జపం చేసావా? లేదు. ఆఖరిని పిండ ప్రదానం చేసేవాడు స్వధాన తత్ స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామని చెప్పి మూడు సార్లు స్వగాధ స్వధాకారం చెప్పి పిండ ప్రదానం చేయాలి. అదేనా చేసానా దివసం? ఆవేళ నేను సన్యాసం తీసుకున్నాను కదా శ్రాద్ధ విధితోటి, మరణ దివసంలో నేను స్వధాకారం కూడా నీకు చేయలేకపోతున్నాను. నా చెప్ప మహతస్తే మరణ సమయే తారక మనోరకాలే, అంటే ఏంటంటే మరణకాలంలో తారక మంత్రాన్ని నీకు ముందర నేను సరిగ్గా ఉపయోగం అంటే ఉపదేశం చేయడమే కాదు, ఆవిడ చేత పురస్సరణ చేసేంత టైం లేదు పాపం. అకాలే పోనీ టైంకి వచ్చానా? అకాలే సంప్రాప్తి అంతా అయిపోయిన తర్వాత వచ్చాను నేను. ఇక్కడికి ఏమని చెప్పాలి నేను? అలాంటి నా మీద దయ చూపించమ్మా, మామూలు దయ కాదు, అతులాం దానితో సమాన సరితోగలేనటువంటి దయని చూపించు. ఇంకా నేను చేసింది సరి అంటే ఏం కాదు, అసలు నీ ప్రేమకి ఇంకా ఎవరూ పోటీ పడలేని అంత ప్రేమ నా మీద దయని చూపించమ్మా. దానికి రాస్తా చూడండి, కాలము మీరే నీకు, అంటే నీ కాలం అయిపోయింది, మరి కాలము మీరేను నాదు రాకలోనే రావడంలో లేట్ అయిపోయింది. ఈ కాలము మీరే అనేటటువంటి మాట మీరు రెండే రకాలు ఒకేసారి అదే పదాలు వాడుతూ అవే అక్షరాలు వాడుతూ రెండు అర్థాలండి. కాలము మీరే నీకు, మరి కాలము మీరేను నాదు రాకలో, జాలము చేతనే జలము చల్లగపోయనైతి నోటిలో, కీలక తారకము చెవికెక్కగా చేయగనైది నే స్వధం నెలిమి తర్పణాన మది మెత్తగ దత్తము చేయనైతి నన్ తాలిమితోడ నీవు దయ తప్పక కావు మాతృదేవత. వీటికి అర్థం చెప్పక్కర్లేదండి, అలా మనసులా హత్తుకొని ముద్దలు పడిపోయాయండి మొత్తం. రామ్మోహన్ రావు మీరు ధన్యులయ్యారు, మమ్మల్ని ధన్యులు చేశారండి. ఈవేళ అయ్యా నాకు ఈ మాన్యత సమకూర్చిన వాళ్ళు మీరే, అది పరమేశ్వర అనుగ్రహం అండి. చక్కగా ఉందండి, చాలా సంతోషం రామ్మోహన్ రావు. మీ అందరికీ మా అందరి తరఫు నుంచి మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఇది మేము అంతమందికి మేము పంపించుకుంటూ ఉంటాం సార్. మరి మూర్తి గారు తర్వాత కార్యక్రమంలో వెళ్దాం. తప్పకుండా తప్పకుండా. మన ముందర కందుకూరు సత్యనారాయణ గారు. వందే గురుపద ద్వందం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రపామిశ్రం అతధ్యం త్రైపురం మహాస్త్ర గుండికాహస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః, నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో నమః. సభకి నమస్కారం. వేదభారతి కుటుంబ సభ్యులకి, ఇతోబీ శిలాసులకి అందరికీ కూడా నా నమస్కారం. శంకర జయంతి, వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతిగా ఎంతోమంది గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, చేస్తూ వస్తున్నారు. పాడ్యమి నుంచి పంచమి వరకు కొంతమంది, పంచమి నుంచి దశమి వరకు కొంతమంది చేయడం మనం లోకల్లో ఉన్నది. మనం ఈ రోజునే జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా అనేక మంది ఈ శంకర భగవత్పాదుల గురించి చెప్పిన విశేషాలు అనేక చోట్ల అనేక సార్లు అనేక జయంతుల్లో చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే చాలు. వాటిలో కొన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా. అసలు జయంతి ఎవరికి చేయాలి అన్నది ప్రశ్న. పైగా సన్యాసికి అసలు జయంతి ఏంటండి ఇంకొక ప్రశ్న. దానికి మనకి భర్తృహరి శ్లోకాల్లో మంచి సమాధానం దొరుకుతుందండి, దొరుకుతోందన్నారు ఆయన. భర్తృహరి వైరాగ్య శతకం, నీతి శతకం రాశారు. అత్యద్భుతాలు అవి.
అందు అద్భుతమైన శ్లోకం ఉంటుందండి. జయంతియే సుకృతినో జయంతియే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి ఏషాం యశక్కాయే జరామరణ జంభయం అన్నారు. జయంతియే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి ఏషాం యశక్కాయే జరామరణం మరణజం భయం. అంటే జయంతి ఎవరికో తెలుసా? రససిద్ధ కవీశ్వర అట. మన అవధాని గారు ఇదివరకు భారతంలో కోడ్ లాంగ్వేజ్ చెప్పారు, అలాగా రససిద్ధ కవీశ్వర అంటే అక్కడ కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించారండి ఆయన. ఏంటంటే నాస్తి మేషాం నాస్తి ఏషాం యశక్కాయ యశక్కాయే అన్నారు. అంటే వాళ్ళకి రెండు శరీరాలు ఉంటాయటండి. అంటే జీవించి ఉండగా ఒక శరీరం, అది వ్యక్తం పరిమితం సాకారం, ఆ తర్వాత అవ్యక్తం అపరిమితం నిరాకారమైన శరీరం, రెండు శరీరాలు ఉంటాయట వాళ్ళకి. దానికి యశక్కాయులు అంటే కీర్తిశేషుడు, అంటే వాళ్ళ యొక్క దీప్తి ఇంకా ప్రపంచంలో ఉంటుంది, వాళ్ళు ఎంతో కీర్తిని పొంది ఉంటారు. అంచేత కీర్తి అనేటువంటి కాయంతో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి జన్మ మరణాలు ఉన్నంత వరకు, వాళ్ళు సాకారంలో ఉన్నంత వరకు, మనిషి జన్మలో ఉన్నంత వరకు జనన మరణాల మీద భయం ఉంటుంది వాళ్ళకి. కానీ పోయిన తర్వాత వాళ్ళ కీర్తి ఉన్నంత వరకు, ఆ దీప్తి ఉన్నంత వరకు ప్రపంచంలో వాళ్ళు జీవించుంటారు. కానీ వాళ్ళని స్మరించుకున్నంత వరకు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా. అయితే కొంతమంది ఉన్నట్టండి, వాళ్ళు నువ్వు స్మరించుకున్నా చెప్పు చెప్పుకోకో ఆ శరీరం ఎల్లప్పుడూ ఉంటుందిటండి. అలాంటి శరీరాన్ని సంపాదించిన వారికే జయంతి చేయండి అని చెప్పి ఆ భర్తృహరి మహర్షి ఆ భర్తృహరి ఆ శ్లోకంలో వెల్లడించాడని తెలిపి అనిపిస్తుంది. బియాండ్ కీర్తి, బియాండ్ ఫేమ్, బియాండ్ డెత్, ఆ శరీరాలు జీవించిన వాళ్ళు, వాళ్ళల్లో మన ఆదిశంకరులు జగద్గురు అయినటువంటి ఈ శంకర భగవత్పాదులు అండి. ఇక్కడ రససిద్ధ అనే కోడ్ వర్డ్ ఆలోచిద్దాం. రస అంటే సారము, అనాత్మ ప్రపంచానికి అంతకీ కూడా సారమైన వాడు. మీకు ఇంగ్లీష్లో మెటమార్ఫోసిస్ అని ఉన్నది, లింగ్విస్టిక్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, అందులో మకుటం ముకుటం ఒకటే. ఆ రసం లేకపోతే, రసానికి రససిద్ధి అన్నప్పుడు రసము అన్నదానికి సారం అని అర్థం చేసుకోవాలి. ప్రపంచ సారం ఎవరు? ప్రపంచ సారం పరమాత్మే. ఆ రసాన్ని ఆవాహనం చేసుకుని ఆ రసస్వరూపుడైతే అది రససిద్ధి అంటే, అలాంటి మహానుభావుడు అని అర్థం. అది కవీశ్వరుడు అయితే కానీ జరగదుట. కవి అంటే ఎవరండి? మళ్ళీ ప్రశ్న. కవి అంటే క్రాంతిదర్శి, అతిక్రమించి చూచేవాడు. దేన్ని అతిక్రమించి చూచేవాడు? దేశ కాల వస్తువులతో అవధులను దాటి ట్రాన్సెండెంట్ అయి చూడాలట. ఆ చూపు, ఆ దృష్టి కలవాడు, అది జ్ఞాన దృష్టి కలవాడు. అప్పుడే రసం సారం కనబడుతుంది, లేకపోతే నీరసమే. రసం కనిపించదని కనిపించి దాని మీద ఆధారపడే ఈ ఆకారాలు ఏర్పడతాయి. రసం కనిపించదు కానీ దాని మీద ఆధారపడి ఆకారాలు ఫార్మేషన్స్ అన్ని వచ్చాయి. తెలుసుకో, అదే అంతటా వ్యాపించి ఉన్నది, అదే పారాడాక్స్, అదే మిస్టరీ. ఆ కవుల్లో కూడా ఈశ్వరుడు, ఆ కవుల్లో కూడా కవీశ్వరుడు అండి మన శంకరాచార్యులు. పరమాత్మకి కవి అని పేరు ఉన్నది, ఈశావాసి అని చెప్తోంది. శబ్దానికి ద్రష్ట, ఆ శబ్దం ఏం చెప్తుంది? త్రష్ట త్రిష్ట అని చెప్పింది ఈశావాస్యం. భగవత్పాదులను మరి ఎందుకన్నారు? ఆ పరమాత్మ తత్వాన్ని రసాన్ని ఆవలింపజేసుకున్న మహానుభావుడు అండి ఆయన. అనుభవానికి తెచ్చుకున్నారు, అందరినికీ పంచిపెట్టిన వాడు శంకర భగవత్. ఆయన అనుభవించి ఆ జ్ఞానాన్ని ఆత్మస్వరూపుడై పరమాత్మ స్వరూపుడై అందరికీ పంచిపెట్టాడు కాబట్టి ఆయన భగవత్పాదులు అన్నారండి. భగవత్పాదులు అనే బిరుదు ఆయనకు వచ్చింది, అందుకే ఆయన భగవత్స్వరూపుడై భగవత్పాదులు అయ్యారు. జగద్గురు అని కూడా మనం ఎరుగుదాం. మనకి జగద్గురువులు అనగా కృష్ణం వందే జగద్గురువు అని విన్నాం, అలాగే ఈ శంకరాచార్యులు అని కూడా జగద్గురువులు అని మనం వింటూ ఉంటాం. మనకి నాలుగు అవతారాలు వచ్చినాయి, గురు అవతారాలు. కృతయుగంలో దక్షిణామూర్తిగా శివాంశు తోటి, శివకేశవ శివశక్తితోటి దక్షిణామూర్తి వచ్చారు కృతయుగంలో. త్రేతాయుగంలో విష్ణువాంశు తోటి ఈయన ఎవరు దత్తాత్రేయులు వారు వచ్చారు. అలాగే ద్వాపరయుగంలో వ్యాసులు వారు మళ్ళీ విష్ణువాంశుతో వచ్చారు. కలియుగంలో శంకర్ ఈశ్వరాజుతో వచ్చారు. శివా విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే, ఇద్దరికి తేడా లేదు. మళ్ళీ అటువంటి మహానుభావుడు ఈయన. అందుకనే మనం ఏదైనా ఉపాసకులు చేసేటప్పుడు, గురుస్మరణ చేసేటప్పుడు నారాయణ సమారంభం నృసింహ ఆది శంకర శంకరాచార్య పర్యంతం, శంకరాచార్య శంకరాచార్య మధ్యమం, అంటే మేము చెప్పేది ఇంకోలా ఉంటుంది.
నారాయణ సమారంభం అస్మదాచార్య శంకరాచార్య పర్యంతం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని చెప్తుంటారు. అలాంటి గురువు ఆయన, అందుకనే జగద్గురు అయినారు, అలాంటి మహానుభావుడు అని అర్థం. అంచేత అటువంటి క్రాంతి దర్శి ఆయన. పోతే స్వాధ్యాయ అయితే జగద్గురు ఇంకోలా కూడా అయ్యారు. ఆయన స్వాధ్యాయం చేశారు, ప్రవచనం చేశారు, రెండింటిలో కూడా పరిపూర్ణుడు ఆయన. ఆయనకి ఆయనే సాటి యునిక్ పర్సనాలిటీ శంకరాచార్య వారు. ఆయన ఒక్కడే ఒక్కడు అద్వైతి. మిగతా మతాచారులు అందరూ ద్వైతులు, జ్ఞాపం పెట్టుకోవాలి. ఆయన ఒక్కడే యునిక్ పర్సనాలిటీ. ఇంకోటి ఏంటంటే ద్వైత అద్వైత సిద్ధాంతాలని ఆయన చాలా సమన్వయం చేశారని చెప్పాలి. అంటే ద్వైతం అదేది ఎక్కడో కాదు, ద్వైతము అంటే అద్వైత ఏది ద్వైతానికి అనన్యం కాదు అది అద్వైతం అన్నారు. కానీ ద్వైతం వేరు అద్వైతం వేరు అనేది, ద్వైత ఏది ద్వైతానికి అనన్యం కాదు అంటే ఏదైతే క్రియారూపంలోని కనబడుతుందో జగత్ అంతా కార్యంగా కనబడుతుందో, కారణంలో ఉన్న లక్షణాలే కార్యంలో ఉంటాయి, అంతర్గతంగా ఉన్నాయి, కార్యకారణాలకు అభేదం పడి బ్రహ్మ సూత్రాలకు వెళ్ళారు ఆయన. ఎక్కడ తేడా చూస్తావో అక్కడ ద్వైతం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెప్పారు. అక్కడ ఎంత బాగా సమన్వయం చేశారంటే సర్వం కల్విదం బ్రహ్మ. మనకి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనేటువంటి మూడు భావాలు, ఈ త్రిపుడితోటి మనం మాయలో పడిపోతున్నాం. ఇప్పుడు మొట్టమొదటి ప్రపంచాన్ని ఖండించారు. ఎలాగా సర్వం కల్విదం బ్రహ్మ, అసలు అసలు ఈ కనిపించే ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపమేయ్యా. నువ్వు లక్షణాన్ని తీసుకుని లక్ష్యాన్ని ఊహించుకో. అద్దాన్ని అద్దం కోసం, అద్దంలోంచే నీ మొహం తెలుస్తుంది. నువ్వెవరో నీకు తెలియాలంటే నీ అద్దంలో చూసుకుంటేనే తెలుస్తుంది. ఈ ప్రపంచం అనే అద్దంలో ఆ పరమాత్మను చూసుకో. ఆయన ఆయన చూసుకోవడానికి పరమాత్మ సృష్టించుకున్నాడట. ఆయన ఏమంటాడు, ఆయనేమో ఆయన సో కామయత బహుశాయాం ప్రజాయేయ, ఆయన అనేక విధాలుగా అవ్వాలనుకున్నాడు. అందులో ఆయన పరమాత్మను చూసుకున్నాడట అద్దంలాగా. అలాగే అంచేత సర్వం కల్విదం బ్రహ్మ అని జగద్భావాన్ని కొట్టేశారు ఆయన. అయం ఆత్మాభవ, నేను కూడా ఆత్మస్వరూపుణ్ణి అని జీవభావాన్ని కొట్టేశారు. మరి అయితే ఆ బ్రహ్మ ఎలాంటి వారండి అంటే జ్ఞానస్సు పంచదార చీలకలో పంచదార ఎలాగైతే ఉందో స్వభావంగా స్వరూపంగా ఈ జ్ఞానస్వరూపం ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే ఆ అనుభవ జ్ఞానంగా నేను నేను అని నీలో ఏదైతే స్ఫురణ కలుగుతోందో ఆ జ్ఞానాన్ని నువ్వు దేహంతోనే ఆలోచిస్తున్నావు, దేహానికే పరిమితమై ఉన్నావు. దేహాతీతంగా వ్యాప్తి చెందినట్లయితే ఆ జ్ఞానస్వరూపమే పరబ్రహ్మ స్వరూపమై నీకు ఆ పరబ్రహ్మ లక్షణాలు వస్తాయని చెప్పారు. తత్వమసి అది నువ్వే అన్నావు, మళ్ళీ అది ఎవరో అహం బ్రహ్మాస్మి అనే లెవెల్కి ఆ స్థాయికి ఎదిగినటువంటి మహావ్యక్తి ఆయన. అంచేత ఆయన గొప్ప సైంటిస్టు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ వాళ్ళు ఎందుకు పనికిరారండి ఆయన ముందర, ఎందుకంటే సూపర్ సైన్స్. ఆయన దగ్గర ఒక చిన్న కంప్యూటర్ లేదు, ఒక చిన్న మైక్రోస్కోప్ లేదు, ఏం లేకపోయినా కూడా ఆయన సూపర్ సైంటిస్ట్. అది ఎలాగండి అంటే ఆయనది సూపర్ సైన్స్ ఎలా అయిందంటే ఆయనది సైన్స్ అది అబ్సల్యూట్ అండి. ఆయనది సైన్స్ అది అబ్సల్యూట్ అంటే రిలేటివిటీ మీద ఆయన ఆధారపడలేదు. ముందు నువ్వెవరో నీకు తెలియకుండా ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు. ఒక చెట్టు విత్తనం, విత్తనం ఉంటే చెట్టు ఉంది, చెట్టు ఉంటే విత్తనం ఉంది, కర్మ ఉంటే కర్మ, జన్మ, జన్మ ఉంటే కర్మ, కర్మ ఉంటే జన్మ. ఏది ముందరా, ఏది ముందరా, ఏది వెనకాలో చెప్పలేకపోతున్నప్పుడు ముందరుంటే ముందరున్నదాని కారణం అనాలి, వెనకాల ఉన్నది కార్యం అనాలి కదా. మరి కార్యకారణాలు లేని అది ఆభాస అన్నారు ఆయన. అయితే చెట్టు విత్తనం కూడా దీంట్లోంచి వచ్చే అధిష్టానాన్ని నువ్వు మర్చిపోతున్నావు. అక్కడ ఉన్న అధిష్టానం భూమి, అలాగే ఇప్పుడు జన్మ కర్మ అంటున్నావు. అధిష్టానం ఏంటంటే నీ జ్ఞానం, నీ ఆత్మ, నీ స్వరూపము, అందులోంచి రెండు నువ్వు చూస్తున్నావు. అందులో ఉండి అందులో కొట్టుకుపోయి అందుకనే మనకి భగవద్గీతలో పుట్టినవాడికి మరణం లేదు, మరణం ఉన్నది, మరణం ఉన్నవాడు మళ్ళీ పుడతాడని చెప్పాడు. జాతస్యము అని ఉంది కదా, అంచేత అంచేత ఈ విధమైనటువంటి ఈ రిలేటివిటీలో నువ్వు ఉండిపోయి నువ్వు ఎంతసేపు కూడా దానికి ఒక చిన్న మంచి ప్రతీది కూడా హేతువుతో నిర్మించి మనకి మాకు లోకంలో మనకి మీరు చెప్పే మాకు అర్థం కాదండి ఈ శాస్త్రాలు, ఇవన్నీ కూడా మాకు ప్రాక్టికల్గా ఈ సమాజంలో మాకు చూపించండి అంటే ఆయన ఎంతో హేతుబద్ధంగా హేతువు నిరూపిస్తూ మహావాక్యాలను సైతం నిరూపించిన మహామనీష ఆయన జగద్గురు. ఆయన ఒక చిన్న విషయం చెప్పారు, నాయన నువ్వు బాల్యంలో నువ్వు చూసావు, నీ ఫోటో ఉంది చిన్నది, చూస్తే నీకు బాల్యంలో ఎలా ఉన్నావు నీకు తెలుసు, కౌమారంలో తెలుసు, యవ్వనంలో కౌమారంలో తెలుసు, ముసలితనం వచ్చింది, ఎప్పుడో లెక్చర్గా పనిచేసాం, ఏదో బ్యాంకులో పనిచేసాం, ఇప్పుడు ముసలితనం అయిపోయి రిటైర్ అయిపోయి ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు, చూస్తున్నావు, నీ చూపు ఉన్నది, నీ జ్ఞానం మారలేదు, నీ దేహం మారుతోంది,
గమనించు, దేహం మారుతోంది నువ్వు గమనిస్తున్నావు, కానీ నీ జ్ఞానం మారలేదు. కానీ చనిపోతున్నప్పుడు వచ్చినటువంటి మిస్టరీ, పెద్ద మిస్టరీ ఏంటంటే, నీ శరీరం పడిపోతుంటే నువ్వు పడిపోతున్నావు అనుకుంటున్నావు. అక్కడున్నది రహస్యం అంతా, అక్కడున్నది చావు యొక్క రహస్యం అంతా. నువ్వు కనుక ఎలాగైతే చిన్నప్పటి నుంచి నీ శరీరంలో మార్పును గమనిస్తూ నువ్వు వేరు నీ శరీరం వేరు అనుకుంటున్నావో, చనిపోయినప్పుడు కూడా నీ శరీరం పడిపోతోంది నువ్వు చూడగలిగితే నీకు మృత్యువు లేదన్నాడు. జ్ఞానానికి పుట్టుక చావు మరణం ఉన్నాయా? జ్ఞానంలో వికారాలు ఉన్నాయా? ఆ జ్ఞానాన్ని నువ్వు మలినం చేసుకుంటున్నావు. నువ్వు నాది నాది ఇది నాది ఇది నాది అని చెప్పి దాన్ని ఏం చేసావు, నీ స్వరూపాన్ని మర్చిపోయి దాన్నే అభిజ్ఞ ప్రత్యభిజ్ఞ అన్నారు. ఇందాక మా అవధాని గారు చెప్పినట్టు ఏ అభిజ్ఞాన శాకుంతలం అని కాళిదాసు మహాగ్రంథాన్ని రాశాడు. ఇంకేదంటే మర్చిపోయింది దాన్ని, ఒక దాన్ని మర్చిపోవడం అభిజ్ఞ, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం ప్రత్యభిజ్ఞ. అంటే నువ్వు నీ స్వరూపాన్ని మర్చిపోయావు, అదే అభిజ్ఞ, మళ్ళీ గుర్తు చేసుకుంటావు అది ప్రత్యభిజ్ఞ. అప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమవుతుంది, అంతా ఆత్మస్వరూపం, అది ప్రవిలాపం. ఇంకా ప్రత్యభిజ్ఞ ప్రవిలాపం అనేటువంటి విషయాల్ని చిన్న చిన్న విషయాలతో ఆయన మనకి సమన్వయం చేస్తూ చూపించారు. తర్వాత ఈ ఇదంతా ఇదంతా ఈ రిలేటివిటీని ఇప్పుడు ప్రస్తుతం సైంటిస్టులు అందరూ ఏం చేస్తారంటే, తను శరీర భావంతో ఉంటూ తన మనస్సు వరకే పరిమితమయ్యి తన దేహం వరకే పరిమితమయ్యి ఈ రిలేటివిటీ మీద రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వీడు ఏమంటున్నాడు, పురోభివృద్ధి జ్ఞానం ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టెక్నాలజీ అంటున్నాడు. ఆల్రెడీ అక్కడ ఉంది ఆ జ్ఞానం, నువ్వు ఆ న్యూటన్ కనిపెట్టకపోయినా ఆ జ్ఞానం అక్కడ ఉంది. ఆ జ్ఞానం సర్వవ్యాపకంగా ఉంది, ఆక్సిజన్ అన్ని చోట్ల ఉంది. కానీ పడిపోయిన వాడు పక్కన ఉన్న డాక్టర్లు కూడా ఆక్సిజన్ అందుతోంది, కానీ పడిపోయిన చనిపోయిన వాడికి ఆక్సిజన్ అందట్లేదు. ఎందుకు? వాడు గ్రహించలేకపోతున్నాడు ఆక్సిజన్. సిలిండర్ పెడితే కానీ వాడు గ్రహించలేకపోతున్నాడు. అలాగే నీ జ్ఞానము సర్వవ్యాపకమై ఉన్నది, నీలో ఉన్నది, బయట ఉన్నది, అన్ని చోట్ల ఉంది ఆ ప్రపంచ ఏమాత్మ పరమాత్మ అనేటువంటి ఆ జ్ఞానం. ఇంకేత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి అది సర్వవ్యాపకమై ఉన్నది. అది నువ్వు గ్రహించట్లేదు, అది నువ్వు ట్యాప్ చేయట్లేదు, అది నువ్వు పట్టుకోవట్లేదు, అది నీ కర్మ. అది ఎప్పుడైతే నువ్వు కనిపించావో నీ నీ జ్ఞానం దేహం వరకే కాకుండా, ఇంద్రియాల వరకే కాకుండా, నీ మనసు వరకే కాకుండా, నువ్వు సర్వవ్యాపకమైన వాడిని, అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి దృష్టికి నువ్వు ఆ స్థాయికి నువ్వు వెళ్ళగలిగితే నీకు జనన మరణాలు లేవనేటువంటి సత్యాన్ని సూపర్ సైన్స్ సైంటిఫిక్ అసలు సైంటిస్టులు కూడా ఆలోచించాల్సిన విషయం అనమాట. అటువంటి విధంగా అని నథింగ్ ఈజ్ బాండ్ అన్నారు ఆయన. నథింగ్ ఈజ్ బాండ్ ఇన్ ద వరల్డ్, నథింగ్ ఈజ్ నో డెత్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ఇంకేది ఏది పుట్టట్లేదు అన్నాడు. అదేంటండి అంటే ఉత్పత్తి నామా క్రియ అని సూత్ర భాష ఉన్నది. ఉత్పత్తి నామా క్రియ, ఏదైనా ఒక వస్తువు పుడుతోంది అంటే ఒక డెలివరీ అవుతోంది. అదేంటండి మేము చూస్తున్నాం కదండి, ఎదురుగుండ హాస్పిటల్లో పిల్లలు పుడుతున్నారు కదండి, మనవాడు పుట్టాడు కదండి, కొడుకు పుట్టాడు కదంటే అది ఒక క్రియ అయ్యా. నేను నడిచి వచ్చాను, నేను నడిచి వచ్చానంటే ఎవరు, నేను కదా నడిచి వస్తా, దానికి ఖర్చు ఉన్నాడు కదా. అది ఒక ఒక పుట్టుక జరుగుతోంది అంటే ఆ ఆ యాక్షన్కి ఆ క్రియకి కర్త ఎవరయ్యా? కర్త ఎవరంటే నువ్వేమైనా చెప్పగలవా? ఆ కర్త తనే కర్త కనుక డెలివరీ చేస్తున్న ఆవిడే, ఆ డెలివరీ పొందుతున్న ఆవిడే అనుకుంటే ఆవిడ కావాల్సినప్పుడే కన్ను, అది లేదు అక్కడ. సమ్ థర్డ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్, న్యూటన్ లాగా సమ్ థర్డ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్, అదే మాయ, అదే మిస్టరీ, అదే అని చేత అబ్బా అదా అది అదా అది అది అంతా కూడా అభాస అని చెప్పేది చెప్పారు అని చెప్పేది చెప్పారనమాట. సో నథింగ్ ఈజ్ బాండ్. అయితే మరి ఏంటండి, మరి కనిపిస్తోంది కదా అండి అంటే, ఆయన కుండ ఉన్నది, మట్టి ఉన్నది, మట్టి కుండగా కనిపిస్తోంది అన్నాడు. మట్టి పూర్వం ఉంది, కుండగానే ఉంది, కుండ పగిలిపోయినా మట్టి ఉంది, అది ఎప్పుడు సర్వవ్యాపకము, అది ఎప్పుడు ఉంది. అలాగే పరమాత్మ అంతకితం ఉన్నాడు, ముందరా ఉన్నాడు, తర్వాత ఉన్నాడు, అది సర్వవ్యాపకము, అదే వివర్తవాదాన్ని పట్టుకొచ్చారు ఆయన. దాన్నే వివర్తవాదం అన్నారు ఆయన. ఒకటి, ఈ సృష్టి ఎలా జరిగింది? వీళ్ళందరూ సైంటిస్టులు అండి, మన ఋషులందరూ కూడా. దానికి కణవాదుడు కానీ, అలాగే ఇంకోయిన మన సాంఖ్యులు కానీ, వీళ్ళందరూ చార్వాకులు దగ్గించి అందరూ కూడా అనేక దర్శనాలు, కపిల మహర్షి కానీ, వీళ్ళందరూ కూడా అసలు సృష్టి ఎలా జరిగింది, ఏంటండి అత్యద్భుతం, దీని గురించి చాలా వరకు కృషి చేశారండి వాళ్ళకి మన మహనీయులు, వాళ్ళందరికీ జోహార్లు. దాని మీద బిల్డప్ చేశారు ఈయన, మనం కేవలం ఇది ఎక్కడో తెచ్చారు కాదు, దాన్ని కొంచెం అమెండ్ చేశారు ఆయన. వాడు చైతన్యాన్ని ఒప్పుకోలేదు, చైతన్యమే ప్లాన్ చేయగలరా, చైతన్యమే చేయగలరా బాబు, చైతన్యం లేకుండా ముందర చైతన్యమే ప్లాన్ చేయగలరు. కుమ్మరి నిమిత్త కారణము, ఉపాదాన కారణం మట్టి, అప్పుడే కుండ తయారవుతుంది. అంతేగాని నువ్వేమో ప్రకృతే అంటున్నావు, ప్రకృతి ఎలా ప్లాన్ చేయగలదు, అణువులు ఎలా ప్లాన్ చేయగలవు, ప్రకృతి ఎలా ప్లాన్ చేయగలదు, ఇవన్నీ ప్లానెట్స్ అన్ని ఒకలా తిరుగుతున్నాయి, భూమి ధనం చుట్టూ పరమాత్మ చుట్టూ తిరుగుతుంది, ఇంద్రియాల చుట్టూ మనసు చుట్టూ తిరుగుతున్నాయి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేప్పటికీ వీళ్ళందరూ కూడా బాబోయిన దాసోహం అన్నారండి ఆయన. అలా అనేప్పటికీ ఆఖరికి ఆయన సర్వజ్ఞ పీఠాన్ని అధిగమించిన మహానుభావుడు అండి.
కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిస్తూ ఒక్కొక్క మెట్టుకి సమాధానం చెప్పుకుని ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన మహానుభావుడు ఆ శంకరాచార్యులు, ఆయన భగవత్పాదులు, ఆయన గోవిందాచార్యుల యొక్క శిష్యుడైన వీళ్ళందరి యొక్క శిష్యులై వాళ్ళందరూ అయితే ఈ అద్వైతం ఈయనకు ముందరే ఉందా, ఈయన ద్వారానే వచ్చిందా అనేటువంటి ప్రశ్న. దానికి ఏంటంటే ఈ అద్వైతం శంకరాద్వైతం అన్నారు. ఇంచేదంటే ఆ శంకరాద్వైతాన్ని ఆత్మ చెల్లా చెదురుగా ఉండేది. ఇదివరకు గౌడపాదులు, గోవిందరాచార్యులు వాళ్ళందరికీ కూడా గొప్ప అద్వైత జ్ఞానం ఉన్నది. ఆల్రెడీ వేదాలు కూడా అద్వైత జ్ఞానం చెప్పాయి. కానీ ఈయన ఏమన్నారు, శంకరాద్వైతం అని పేరెట్టారు దీనికి. ఎక్కడో లేనిది తీసుకురాలేదు ఆయన. కానీ ఏంటండి ఈయన గొప్ప అంటే, అద్వైత భావాన్ని చెల్ల చెదురుగా ఉన్నది, ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది, ఎక్కడో కొంత మంది పండితులకి పుస్తక గ్రంథాలకి పరిమితం అయిపోయిన దాన్ని మామూలు చిన్న ఉదాహరణతోటి, దృష్టాంతాన్ని ద్రాష్టాంతికంతో అన్వయం చేసి చక్కగా చెప్పినటువంటి మహానుభావుడు, హేతు దృష్టితో శాస్త్రంతో మళ్ళీ ఆధారపడి శాస్త్రానికి సమన్వయం చేస్తూ ఉదండి హేతు అని చెప్పారు, సమన్వయం చేశారు. గౌడపాదులు మొట్టమొదటి అద్వైతం చెప్పారు, సూత్ర భాషలు కూడా చెప్పారు. అప్పుడు అందుకనే ఒక మాట అన్నారు, వేదాంత కుసుమ గ్రంథనాద్వాత్ అన్నారు. అంటే ఆయన నేనేదో కొత్తగా పుట్టిన రాలేదు, వేదాంత వాక్యాన్ని ఒక దండగా కూర్చున్నాను సుమా అన్నారు ఆయన. ఆ మొదటి సూత్రం ఎప్పుడు చెప్పాలి, నాలుగో సూత్రం ఎప్పుడు చెప్పాలి, ఏ ఉపనిషత్తు ఎప్పుడు ఎక్కడ పట్టు రావాలి, ఇలా సమకూర్చిన మహానుభావుడు శంకరాచార్యులు. ఈ విధంగా మరి ఇంకా టైం కూడా చెప్తా. ఆఖరికి ఒక్క విషయం ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే, మనకి ప్రపంచాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, సైంటిస్టులు అనేక రకాలుగా ఎలిమెంట్స్ అనేది అని మన అద్వైతంలో మన అవధాని గారు చెప్తుంటారు. పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారంగా తీసుకొచ్చారు. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా పంచభూతాలుగానే తీసుకొచ్చారు. కానీ శంకరాచార్యులు ఇంకా పై లెవెల్కి వెళ్ళిపోయి ఏ లెవెల్కి వెళ్ళిపోయి చెప్పారంటే, అరే బాబు ప్రపంచంలో ఉన్నది రెండే, ఒకటి స్ఫురణ, రెండోది ఉండడం. నేనున్నాను, వేదభారతుంది, అవధాని గారు ఉన్నారు, అయితే కాలేజీ ఉన్నది, కైలాసం ఉంది, తిరుపతిలో వెంకటేశ్వర ఉన్నాడు. ఈ ఉండడం అనే భావన, నేనున్నాను, ప్రతి వాడు ఎవ్రీబడి థింగ్స్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్, నేనున్నాను అనుకుంటాడు, నేను లేను అనుకోడు. ఆ నేను ఉన్నాను అనుకునే భావం అమ్మవారు అన్నాడు. ఆ నేను అనేదే భావం ఏదైతే ఉన్నదో అది సత్తు. ఆ స్ఫురణ ఏది కలుగుతుంది, అది చిత్తు. సత్తు చిత్తు లేకుండా ప్రపంచం లేదన్నాడు. ఆ సత్తు చిత్తు వేరే కాదు, సత్తు ప్లస్ చిత్తే నీ ఆత్మ, అది నువ్వే అయి ఉన్నావు, అప్పుడు అది ఎక్కడా లేదు, నువ్వే ఉన్నావు, తెలుసుకో, అదే ప్రత్యభిజ్ఞ. ఓం శాంతి శాంతి శాంతి. చాలా అత్యద్భుతమైన గంగా ప్రవాహంలో చెప్పేశారు సత్యనారాయణ గారి వేళ. చాలా సంతోషమే, చాలా సంతోషం, చాలా బాగుంది. ఒక విషయం, చిన్న విషయం, ఎక్కువ టైం ఏంటంటే, ఒక్క నిమిషం నాకు అవధాని గారు ఈ విషయంలో ఈ మాత్రం నాలుగు విషయాలు చెప్పడానికి కారణం అవధాని గారే. ఎందుకంటే నాకు అసలు ఆయనంతా ఆయన, అరే సత్యనారాయణ నేను నీకు భగవద్గీత చెప్తా అన్నారు అని ఆయనంతా ఆయన, అది భగవంతుని యొక్క అనుగ్రహం నాకు అంతే. తర్వాత బ్రహ్మసూత్ర భాష్యం, ఇవన్నీ విన్నాక నాలో ఒక తపన బయలుదేరింది. శంకరాచార్యుల మీద చాలా నిశ్చయ జ్ఞానం కలిగింది. ఈయన మించిన వాడు లేడు జ్ఞానంలో, మానవ జన్మ మించిన జన్మ లేదు, దీనికి మించిన జ్ఞానం లేదు అనేటువంటి స్పష్టత కలిగి, దాని మీద నేను ఏదో ఒకటి పట్టుకోవాలయ్యిందని చెప్పి అద్వైతాన్ని చాలా వరకు మహానుభావులు ఎవరు, ఎల్లంరాజు శ్రీనివాసరావు 50 సంవత్సరాలు కృషి చేశాడు ఆయన. ఆయన చెప్పినవి అన్నీ కూడా రాసుకుంటూ మనకేమో నడుస్తున్నవి కూడా శంకర భాష్యం నడుస్తుంది, విష్ణుదాసనామం ఇవన్నీ భగవద్గీత ఇవి సమన్వయం చేసుకుంటూ నాకు నచ్చిన మాటలు ఆయన ప్రోత్సాహం. ఎప్పటికప్పుడు నాకేమో అనుమానం వస్తాయంటూ మాట్లాడడం, నువ్వు తెలుసుకున్నది కరెక్టేనా అంటే ఆయన చక్కగా విని ఎంతో పేషెంట్గా కరెక్ట్గా ఆయన చెప్పడం వల్ల నాకు ఈ మీద ఉత్సాహం వచ్చింది. దానికి సర్వవిధ నమస్కారాలు, పాద నమస్కారాలు. చాలా చాలా చక్కగా చెప్పవచ్చు. చాలా అమ్మ మనీషా గారు ఉన్నారా? మనీషా గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. అమ్మా నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ప్రారంభించండి అమ్మా. అలాగే అందరికీ చెప్తున్నట్టు మీకు కూడా చెప్పాల్సి వస్తుంది. ముందు చెప్పేసి ఉంటే 10 నిమిషాలు సుమారుగా మాక్సిమం. తప్పకుండా సార్. అందరికీ నమస్కారం అండి. చెప్పండి. ఇవాళ శంకర జయంతి సందర్భంగా మన గురువు గారు నాకు అవకాశం ఇచ్చారు, ముందుగా వారికి ధన్యవాదాలు. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవ అవలంబనం
त्वयि जाता पराधाना त्वमेव लम्बनं गुरोः दी శివే అని కూడా అంటారు. నేను గురు అన్నది తీసుకున్నాను ఇక్కడ. ఇది దీని అర్థం మనందరికి తెలుసు కదండి, భూమి పైన జారి లేకపోతే తొట్టుపడి పడిపోయిన వాళ్ళకి మళ్ళీ భూమి ఆలంబనంగా తీసుకుని లేస్తాం కదా. అలాగే ఏదైనా గురువు పట్ల అపచారం చేసినా, అసలు ఏ తప్పు చేసినా వెళ్ళి గురువుకి చెప్పుకుంటే చాలుట. ఆ శివాపరాధం చేసినా కూడా గురువుకి వెళ్ళి చెప్పుకుంటే గురువే దానికి సన్మార్గం చూపిస్తారు అంటారు కదా. ఈ జగత్తంతటికి కూడా గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు వారి గురించి వాళ్ళ మనందరం తలుచుకుంటున్నామండి. 32 ఏళ్ల వయసులోనే ఆయన ఎన్ని రాశారు, ఎన్ని భాష్యాలైనా లేకపోతే ఎన్ని స్తోత్రాలు ఇవన్నీ రాశారు అందరికీ తెలుసు కదా. అసలు దానికి అంతు 32 ఏళ్ల వయసులోనే ఇన్నిన్ని ఎలా రాశారా అనిపిస్తుంది. అసలు నేను ఇవాళ మనీషా పంచకం తీసుకోదలుచుకున్నానండి. చిన్న ఒక అది పంచకం 5 ఉంటాయి కానీ నేను ఊరికే ఒక దాని గురించి చెప్తాను. శంకరులు బోధించిన తత్వం అద్వైతం కదా, అనగా 2 కాంది, జీవాత్మ పరమాత్మ ఒకటే అన్నది అద్వైత మూల సూత్రం. ఈ సూత్రం ఆధారంగా శంకరులు ఉపనిషత్తుల నుండి తీసుకున్న మహాకావ్యాలను తాను స్థాపించిన 4 పీఠాలలో ఆచరణయుక్తంగా నియమించారు. పూరిలో ఆయన శిష్యుడు హస్తమలకాచార్యుడు ప్రతినిధిగా ఉన్న గోవర్ధన పీఠానికి ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మానవుని విచక్షణ జ్ఞానమే బ్రహ్మము అన్నది తీసుకున్నారు, అది స్థాపించారు. శృంగేరిలో సురేశ్వర అహం బ్రహ్మాస్మి అంటే నాలోనే బ్రహ్మం ఉన్నది అన్న వాక్యం స్థాపించారు. ఇవన్నీ మహావాక్యాలు. ద్వారకలో పద్మపాదాచార్యుడు ప్రతినిధిగా ఉన్న కాంచీపీఠానికి సామవేదం నుండి తత్వమసి అంటే బ్రహ్మము నీవు అయినది అన్న వాక్యం. తర్వాత బద్రీనాథ్లో తోటకాచార్యుడు స్థాపించిన జ్యోతిర్మఠానికి అధర్వణ వేదం నుండి అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మే బ్రహ్మము అనే మహావాక్యాలను నియమించారు. ఈ 4 మహాకావ్యాలు కూడా అద్వైతాన్ని బోధిస్తున్నాయి. అయితే ఈ అద్వైతాన్ని అర్థం చేసుకున్న మానవులు అయితే ఈ అద్వైతాన్ని ఆచరించడం కొంచెం సాధ్యం కాకపోవచ్చు. అద్వైతం అంటే అద్వైతాన్ని చాలా మంది ఆచరిస్తున్నారు, అది ద్వైత సిద్ధాంతమే ఆచరణలో సాధ్యమవుతోంది. ద్వైతం అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని భావించడం. ద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు భగవంతుడు ఎక్కడో ఊర్ధ్వ లోకాలకు పైన అదృశ్యుడై మన కర్మలను విశ్లేషిస్తూ పాపపుణ్యాలను లెక్కగట్టి మరుజన్మ కర్మలను నిర్ణయిస్తాడని విశ్వసిస్తారు. నిరాకారుడైన భగవంతుని పైన ధ్యాస కష్టం కనుక ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క రూపకల్పన చేసి ఒకే దైవ శక్తిని అనేక దేవతలుగా మనం కొలుస్తున్నాం. ఆ దేవతా శక్తులు తనలోనే ఉన్నాయని గనక తెలుసుకొని కర్మని ఆచరించడం వలన ఎంతో సాధించవచ్చని తెలుసుకునే వాళ్ళు అద్వైత సిద్ధిని పాటిస్తున్నట్టుగా లెక్క అన్నమాట. ఈ అద్వైత సిద్ధి అంత సామాన్యం కాదు, అంత సులువు కాదు, చాలా కష్టమనే చెప్పుకోవాలి. అది కొంచెం పాటించడం అన్నది కాస్త అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఈ అద్వైత సిద్ధాంతాన్ని చాలా సులువుగా మనకి చెప్పే మనీషా పంచకం అని ఒకటి ఉందండి. దీనికి ఒక చిన్న కథ ఉంది కదా వెనకాతల మనందరికీ తెలుసు. ఏంటంటే కాశీలో ఆదిశంకరాచార్యుల వారు తన శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు ఒక చండాలుడు ఎదురుగుండా వస్తాడు. అయితే అతన్ని చూసి దూరంగా జరుపు అని అంటాడు శంకరుడు. వెంటనే ఆ చండాలుడు, ఎవరిని దూరంగా జరగమంటున్నారు, నన్నా అంటే నా శరీరాన్నా నాలో ఉన్న ఆత్మనా అంటాడు. అంటే అప్పుడు వెంటనే ఆయనకు అర్థమైపోతుంది ఆయన సాక్షాత్ పరమశివుడే అని. అప్పటికప్పుడు ఆశువుగా ఆయన మనీషా పంచకాన్ని రాస్తారు. ఇందులో ఒక్క శ్లోకం ఊరికే చెప్తానండి. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరాయాసంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి సైవాహం చతుష్యవస్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. అంటే ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో మెలుపుగా ఉన్న, నిద్రపోతూ ఉన్న, సుషుప్తావస్థలో కలలో విహరిస్తూ ఉన్న, అన్ని సందర్భాలలో కనిపించే ఆత్మను తానేనని గుర్తిస్తాడో, విధి అయిన బ్రహ్మ మొదలు అతి చిన్నదైన పిపీలికం చీమ వరకు అన్ని జీవాలలో అన్ని వస్తువులలో ఉన్న పరమాత్మనే తాను అని అర్థం చేసుకుంటాడో,
అన్నిట ప్రతిధ్వనించే కనబడకపోయినా కూడా ప్రతిధ్వనించే లేదా అందరినీ గమనించే ఆ పరమాత్మను తానుగానే భావిస్తాడో తనని అన్నిట్లో చూసుకునే అటువంటి వ్యక్తిని అతడు ద్విజుడైన బ్రాహ్మణుడైనా చండాలుడైనా నా పరమ గురువుగా అతడిని నేను నమ్ముతాను. ఇది ప్రథమ శ్లోకం అండి. ఉన్న 5 శ్లోకాలలో మనీషా పంచకంలో ఈ మనీషా పంచకం చదివితే ఇందులో మనకు ఆ అద్వైత సిద్ధాంతం క్లియర్ గా కనిపిస్తుంది. ఈ శ్లోకంలో కూడా ఎంత క్లియర్ గా చెప్తున్నారు చూడండి, తానే అన్నిట్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్న పరమాత్మను నేనే ఇలా భావిస్తే ఆ భావన కలిగి అది నమ్మకంగా వచ్చి దానిలో కనుక మనం జీవిస్తే అదే అద్వైత సిద్ధాంతం. దీని గురించి శంకరాచార్యుల వారు ఏళ్ల క్రితం ఆ చెప్పిన విషయం ఈనాటికి కూడా మనం ఇంకా అర్థం చేసుకుంటూ ఆ దాని గురించి ఆలోచిస్తూ విశ్లేషిస్తూనే ఉన్నాము. ఆ దీని మీద ఇంకొంచెం పరిశోధనలు జరిగి దీన్ని గనక ఆచరణలో మనం పెట్టగలిగితే చాలా బాగుంటుంది. మంచి వైజ్ఞానికులైనా వైజ్ఞాన పరంగా కానీ అయితే మన గురువు గారు అవధాని గారు అలాంటి వాళ్ళు కానీ అందరూ కూడా దీని మీద చాలా చాలా ఆల్రెడీ చేస్తున్నారు పరిశోధనలు అవన్నీను. దీన్నే ఇంకొంచెం ముందుకెళ్లే బాధ్యత వారి శిష్యుడిగా మనందరికి కూడా ఉందని నా భావన. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన రేమేళ్ అవధాని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పుకొచ్చారు. అంటే నాకు ఇక్కడ అర్థమైంది, మీరు మనీషా పంచకం ఎందుకు అనుకున్నారు, నీ పేరు ఉంది కదా నేను పెట్టుకున్నారు. అయితే ఉన్నది మనీషా ఏక ఒక్క మనీషా. మనీషా పంచకం గురించి మాట్లాడడం ప్రారంభించి అక్కడ కూడా ఒక్క శ్లోకంతో ఆపేశారు. నాకు ఇప్పుడు అర్థమైంది బ్రహ్మాస్ ఇప్పుడు అర్థమైంది అదే జ్ఞానవాన్. చాలా బాగుంది. ధన్యవాదాలు. నాగరాజారావు గారు, కరణం నాగరాజారావు గారు.